చేపలకు సహజ ఆహారం చెరువుల్లో ఉండే ప్లవకాలే మనం అదనంగా అందించే మేతలే వాటికి అనుబంధ ఆహారం సహజమైన ప్లవకాల అభివృద్ధి కోసం రైతులు చెరువుల్లో సేంద్రియ రసాయన ఎరువులను వాడుతూ ఉంటారు సాధారణంగా పశువుల ఎరువు వాడితే జంతు ప్లవకాలు రసాయనిక ఎరువులు వాడితే వృక్ష ప్లవకాలు అభివృద్ధి చెందుతాయి ప్లవకాల సంగీత అటుంచితే చెరువుల్లో ఒక్కోసారి నానా రకాల కలుపు మొక్కలు పుడుతూ ఉంటాయి కలుపు ఎక్కువైతే చెరువుల్లో ప్రాణవాయువు సమస్య తలెత్తి చేపలు మృత్యువాత పడుతుంటాయి మరి చేపల చెరువుల్లో కలుపు సమస్యను తగ్గించేందుకు ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త సిహెచ్ బాలకృష్ణ ఈ చేపల చెరువుల్లో ఏంటంటే ప్రస్తుత కాలంలో సహజంగా పెరిగే ఆహారమైన వృక్ష జంతు ప్లవకాల అభివృద్ధి కోసం అంటే ప్లా ఈ ప్లాంగ్టాన్ పెరుగుదల కోసం భూసార పరీక్షలు నీటి పరీక్షలు చేసుకోకుండా ఎక్కువ మోతాదులో సేంద్రియ రసాయన ఎరువులు వాడడం వల్ల ఇంకా ఈ చెరువుల చుట్టూ ఉన్నటువంటి పంట పొలాల్లో అధికంగా ఎరువులు వాడిన పంట పొలాల్లో నుండి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఈ ఎరువులన్నీ ఈ చెరువుల్లోకి వాషవుట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ కలుపు మొక్కల సమస్య ఇంకా ప్లాంక్టన్ బ్లూమ్ సమస్య ఏర్పడడానికి కారణంగా ఉంటుంది సహజంగా కొన్ని రకాల నీటి మొక్కలు ప్లాంక్టన్ పరిమితంగా చెరువుల్లో పెరగడం వలన చెరువు ఆవరణం అనేది సమతుల్యంగా ఉండి నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా లేకుండా ఉం ఉంచడానికి తోడ్పడుతుంది కానీ ఈ కలుపు మొక్కలు కానీ ఆల్గే కానీ ఎక్కువగా పెరగడం వలన నీటిలోని ఇంకా భూమిలోని పోషకాలు చేపలకు ఆహారంగా ఉండే ఈ సహజంగా పెరిగే మేతైన ప్లవకాలకు అందుబాటులో లేకుండా పోతుంది దీని ద్వారా చేపల పెరుగుదల చాలా వరకు తగ్గి చేపలు ఒత్తిడికి గురై వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా సూర్యరశ్మి కూడా నీటిలోకి వెళ్లకుండా ఈ కలుపు మొక్కలు అనేవి అడ్డంగా ఉండడం వలన సడన్గా ఆక్సిజన్ ప్రాబ్లం రావడం కూడా తరచూ మనం గమనిస్తూ ఉంటాం పట్టుబడి సమయంలో కూడా వలలకు అడ్డు తగలడం అంటే ఇబ్బందులు కూడా ఈ కలుపు మొక్కల వల్ల మనం గమనిస్తూ ఉంటాం చేపల చెరువుల్లో కలుపు మొక్కల రకాలను చూస్తే ఏంటంటే ముఖ్యంగా తేలియాడే రకాలైన పిస్టియా ఐకార్నియా అంటే గుర్రపడెక్క అంటాం వీటితో పాటు నీటిలో తే వేలతో కలిపి కలిగి ఉండి తేలియాడే మొక్కలైనటువంటి తామర కలువ ఇటువంటివి ఇంకా నీటిలో పూర్తిగా మునిగి ఉండే హైడ్రిల్లా వాలిసినేరియా ఈ రకమైన మొక్కలు ఇంకా చెరువు అంచుల వెంబడి పెరిగే ఐపోమియా టైఫా ఇలాంటి కలుపు మొక్కలు ఎక్కువగా ప్రధాన సమస్యగా ఉంది ఈ కలుపు మొక్కల ఉధృతిని బట్టి వాటి నివారణకు వివిధ రకాల పద్ధతులను అంటే యాంత్రిక పద్ధతులు కానీ రసాయన పద్ధతులను కానీ జీవసంబంధమైన పద్ధతులను కానీ వాడి మనం కలుపు మొక్కలను నివారించుకోవచ్చు సాధారణంగా చెరువుల్లో ఉండే కలుపు మొక్కల సాంద్రత అవి వ్యాపించి ఉండే విస్తీర్ణాన్ని బట్టి ఈ మనుషులతో కానీ యాంత్రికంగా అంటే చైన్లు తాళ్లతో కూడిన వలలను ఒకవైపు లాగించి తీసేయడం ద్వారా కానీ ఈ కలుపు మొక్కలను తగ్గించుకోవచ్చు ఇంకా చెరువు అంచులు వెంబడి పెరిగే కలుపు మొక్కలను తరచు ఎప్పటికప్పుడు కూలీల సాయంతో కత్తిరించుకోవడం ద్వారా వాటి పెరుగుదలను చాలా వరకు మనం నియంత్రించుకోవచ్చు ఏ వీలుకాని పరిస్థితుల్లో ఈ ఉధృతిని బట్టి హెక్టార్కు రెండు నుంచి ఏడు కేజీల టూ ఫోర్ డి సోడియం సాల్ట్ను సున్నా పాయింట్ ఒక శాతం డిటర్జెంట్తో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు ఒక వారం రోజుల్లో కలుపు మొక్కలు ఒక్కసారిగా చనిపోతాయి ఈ చనిపోయిన కలుపు మొక్కలు అడుగుకు చేరి కుళ్ళడం ద్వారా నీరు పాడయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రకమైన కలుపు మొక్కలను మొక్కలను నివారించడానికి కలుపు మందులు వాడేటప్పుడు విడతల వారీగా అంటే ఒక వారం వ్యవధిలో వాడుకోవాలి ఈ కలుపు మందులు పిచికారీ చేసిన నాలుగు రోజుల తరువాత ఒక్కసారిగా ప్రాణవాయువు తగ్గే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఇలాంటి పరిస్థితులు కానీ ఏర్పడితే ఎకరాకు పది నుండి పదిహేను కేజీల కాల్షియం పెరాక్సైడ్ను కానీ వాడుకుంటే అప్పటికప్పుడు మనం ఆక్సిజన్ ప్రాబ్లం అనేది లేకుండా తక్షణ ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా నీటిలో పూర్తిగా మునిగి ఉండే రకాలైన హైడ్రిల్లా వాలిస్నేరియా ఇటువంటి జాతులు ఎక్కువగా ఉన్నట్లయితే కాపర్ సల్ఫేట్ను ఎకరాకు నాలుగు నుండి ఆరు కేజీల మట్టిలో కలిపి వెదజల్లుకుంటే ఈ మొక్కలు ఏడు నుండి పది రోజుల్లో వీటి మొక్కల సాంద్రత అనేది చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత ఈ మిగిలిన వాటిని మనుషుల సాయంతో తొలగించుకోవచ్చు కొన్ని రకాల జీవ సంబంధమైన నివారణ పద్ధతులు కూడా మనం కలుపు మొక్కల నివారణకు వాడుకోవచ్చు ముఖ్యంగా చెరువుల్లో గడ్డి నాచు ఇటువంటి ఇతర రకాల మొక్కలను తినే గడ్డిచాప రకాలను అంటే గ్రాస్ కార్ప్ రకాలను లేకపోతే కామన్ కార్ప్ వంటి రకాలను కానీ ఎక్కువ సంఖ్యలో మనం చెరువుల్లో వేసుకుంటే ఈ కలుపు మొక్కలను అవి చిన్న ప్రాథమిక దశలోనే తిని ఈ కలుపు ఉధృతి అనేది పెరగకుండా ఆపేస్తాయి కలుపు మొక్కలతో పాటు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఆల్గే అనేది ఎక్కువగా పెరిగిపోవడం ఈ వృక్ష ప్లవకాలు కానీ ఈ నాచు కానీ ఎక్కువగా పెరిగి ముద్దలుగా కానీ చేపలుగా కానీ లేకపోతే కొన్నిసార్లు బంతుల రూపంలో కానీ ఏర్పడుతూ ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఫిలమెంటస్ ఆల్గే జాతులైన స్పైరులైనా ఫైటోస్పైరా వంటి జాతులు చెరువంతా వ్యాపించి చాలా వరకు నష్టాన్ని కలిగిస్తాయి వీటితో పాటు నీలి రంగులో ఉండే మైక్రోసిస్టిస్ అనే జాతులు పెరగడం వల్ల కూడా ఈ ప్లాంగ్టన్ బ్రూమ్ బ్లూమ్ ఏర్పడడానికి ఒక కారణం ఉంది ఈ మైక్రోసిస్టిస్ అనే జాతి తాలూకా ప్లవకాలు ఎక్కువగా పెరిగినట్లయితే ఇవి ఒక రకమైన విష పదార్థాన్ని మైక్రోసిస్టిన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తాయి వీటిని చేపలు తినేటప్పుడు ఏంటంటే జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడి పెరుగుదల అందగించడం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్లాంక్టన్ బ్లూమ్ పరిస్థితుల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే రాత్రి సమయాల్లో ఎక్కువ సాంద్రతలో ఉన్న ప్లవకాలు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని వినియోగించుకుంటాయి కాబట్టి చేపలకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ పరిమాణం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది దాంతోపాటు ఈ ప్లవకాలకు కూడా ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గిపోవడం వల్ల ప్లాంక్టన్ క్రాష్ కూడా ఒక్కసారిగా ప్లాంగ్టన్ అంతా చనిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్లాంగ్టన్ క్రాస్ ఏర్పడడం వల్ల ఏంటంటే అమ్మోనియా వంటి విషవాయువుల ప్రభావం ఎక్కువ అవడం ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం జరిగి చేపల పెరుగుదలకు కానీ లేకపోతే ఒక్కసారిగా చేపల మరణాలు సంభవించడం కానీ మనం చూస్తూ ఉంటాం ఈ ప్లాంక్టాన్ క్రాస్ పరిస్థితుల్లో మనం గమనించుకొని రైతులు ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి దాంతోపాటు మేతలను కూడా రెండు నుండి మూడు రోజుల పాటు ఆపేయాలి ఈ ఫిలమెంట సాల్గే లేదా నాచు నివారణకు ఒక పీపీఎం కాపర్ సల్ఫేట్ అంటే ఎకరాకు సుమారు మూడు నుండి నాలుగు కేజీలు చెప్పున కాపర్ సల్ఫేట్ను నీటిలో కలిపి వెదజల్లుకొని ఈ ప్లాంక్టాన్ బ్లూమ్ పరిస్థితులను నివారించుకోవచ్చు ఇంకా మైక్రోసిస్టిస్ వల్ల ఏర్పడిన బ్లూమ్లు నీలి ఆకుపచ్చ రంగులో ఏర్పడి గాలివాటుగా ఒకవైపుగా చేరి ఈ నీటిపై ఉపరితలంపై ఒక నీలి ఆకుపచ్చ రంగు పెయింట్ వేసినట్లుగా ఉంటుంది ఈ పరిస్థితులను మనం గమనించుకొని ఈ సిమజైన్ అనే మందును సున్నా పాయింట్ మూడు పీపీఎం మోతాదులో చెరువులో మనం వేసుకున్నట్లయితే ఈ మైక్రోసిస్టిస్ వల్ల ఏర్పడే పరిస్థితులను మనం చాలా వరకు నియంత్రించుకోవచ్చు